బేతాళ కథలు వీణాధరి నిర్ణయం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతున్నది అదేమిటంటే అసలు నువ్వు సాధించదలిచిన కార్యమేమిటి అది నీ శక్తి సామర్థ్యాలకు ప్రతిభకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా లేక నలుగురిలో నిన్ను అవమానము అపహాస్యాల పాలు చేసేదా ఎందుకంటే ఎవరు తమ స్థాయికి మించిన పనులకు పూనుకోరాదని అనుభవజ్ఞులు చెబుతుంటారు వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా వీణాధరి అనే ఒక యువతి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం చంద్రశిలా రాజ్యంలో రాజయ్య అనే ఒక పేద రైతుండేవాడు అతడి భార్య కామాక్షి వాళ్లకు చాలా కాలం గడిచాక ఒక ఆడపిల్ల పుట్టింది ఆ శిశువును చూసి అందరూ అద్భుతం చెందారు ఆ శిశువు కన్ను ముక్కు తీరుతో పాటు శరీరం మేలిమి బంగారంతో తులతూగేలా ఉన్నది అటువంటి అందాల రాసి తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించి ఆమెకు వీణాధరి అని పేరు పెట్టుకున్నాడు అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ వీణాధరి పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింత వికసించసాగింది అమ్మలక్కలు ఆమెతో నీ అద్భుత సౌందర్యం చూసి ఏ రాజకుమారుడో నిన్ను వివాహమాడకపోడు అని హాస్యమాడుతూ ఉండేవాళ్ళు ఈ విధంగా వీణాధరి మనస్సులో తన వంటి అందగత్తకు సరిజోడు ఏ రాజకుమారుడో తప్ప సామాన్యుడు కాదనే అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు శివుడనే కొడుకున్నాడు వీణాధరి నుంచి చంద్రయ్య రాజయ్యతో నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను అని అంటుండేవాడు వీణాధరి శివుడు యుక్తవయస్కులయ్యారు ఒకనాడు శివుడు వీణాధరితో వీణ నా మనసులోని మాట చెబుతున్నాను నువ్వంటే నాకు ప్రాణం నువ్వు అంగీకరిస్తే మన పెళ్ళి జరిగేలా చూస్తాను అని శివుడన్నాడు అందుకు వెంటనే వీణాధరి నిన్ను పెళ్ళాడాలన్న కోరిక నాకేమాత్రం లేదు అని అన్నది ఆ మాటలకు శివుడు నొచ్చుకొని ఇందులో బలవంతమేమీ లేదు నేను మాత్రం నిన్ను తప్ప మరెవరిని పెళ్లాడలేను అని అన్నాడు ఆ జవాబుకు వీణాధరి మౌనంగా ఊరుకున్నది తన వంటి సామాన్యురాలు రాజకుమారుణ్ణి వివాహమాడి రాణివాసం చేయడానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు నడవడిక కూడా అవసరమని ఆమె ఆలోచించింది ఇందుకుగాను కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉండి అనుభవం గడించడం అవసరమనుకున్నది వీణాధరి స్నేహితురాలైన పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రావతి వద్ద పరిచారికగా పనిచేస్తున్నది ఆమె ద్వారా వీణాధరి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి మహారాణి నేనొక చిత్రపటం తయారు చేసి తమకు కానుకగా ఇచ్చేందుకు తెచ్చాను అని అన్నాడు వీణాధరి ఆ చిత్రపటాన్ని అందుకొని మహారాణికిచ్చింది ఆ చిత్రపటంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రించబడ్డాడు ఆ చిత్రంలోని రంగుల మేళవింపుకు ముగ్ధురాలైన చంద్రావతి చిత్రకారుడికి వెయ్యి వరహాలు బహుమతిగా ఇచ్చింది తర్వాత ఆమె వీణాధరిని దగ్గరకు పిలిచి ఈ చిత్రపటం ఎలా ఉంది అని అడిగింది అందుకు వీణాధరి రోజూ చూసే సూర్యుడే కదా అందులో విశేషమేమున్నది ఏమైనా దీనికి వెయ్యి వరహాల బహుమతి చాలా ఎక్కువ అనుకుంటాను అని వీణాధరి జవాబిచ్చింది ఆ మాటలకు మహారాణి నవ్వి వీణ భగవంతుడు నీకు అందమైన రూపం ఇచ్చాడే కళా కళాహృదయాన్ని ఇవ్వలేదు సరే ఇచ్చే బహుమానం మా స్థాయికి తగినట్లుండాలన్న సంగతి నువ్వెరగవా అని రాణి అన్నది ఒకరోజు మహారాణి మహారాజు తమ మందిరంలో కూర్చొని ఉండగా వీణాధరి వింజామరవీస్తున్నది అప్పుడు ఒక గూఢచారి అక్కడికి వచ్చి మహారాజా వైదేహి రాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సమాయత్తపరిచాడు దాడి ఏ క్షణానైనా జరగవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు యుద్ధవార్త వినగానే వీణాధరి భయంతో కంపిస్తూ వింజామర వీచడం మరచిపోయింది మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది మహారాజు ఆమెతో శక్తిసింహుడు దాడి చెయ్యవచ్చుగాని అది అకస్మాత్తుగా మాత్రం కాదు అతడు దాటవలసిన స్వర్ణముఖి నది తీరాన మన సైన్యం తగు జాగ్రత్తలోనే ఉన్నది అని వీణాధరికేసి తలతిప్పి చూసి అంతఃపురంలోని వాళ్లే యుద్ధవార్త విని ఇంతగా భయపడిపోతే ఇక సామాన్యుల మాటేమిటి ధైర్యంగా ఉండడం నేర్చుకో అని అన్నాడు ఒకనాడు రాణి చంద్రావతి వనవిహారానికి బయలుదేరింది ఆమెతో పాటు పరిచారికలందరూ బయలుదేరారు అయితే వీణాధరి మాత్రం శిరోవేదన నెపం పెట్టి తప్పించుకున్నది అందుకు కారణం మహారాణి లేనప్పుడు ఆమె నగలు అలంకరించుకొని అద్దంలో చూసుకోవాలన్న కోరిక వీణాధరికి చాలా కాలంగా ఉన్నది మహారాణి వన విహారానికి వెళ్ళగానే వీణాధరి ఆమె పట్టు వస్త్రాలు ధరించి బంగారు ఆభరణాలు అలంకరించుకొని అద్దం ముందు నిలబడింది అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు అతడు వీణాధరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది సుందరి ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు సాధారణమైన దుస్తులు ధరించి ఉన్న ఆ యువకుణ్ణి చూసి వీణాధరి అతన్ని ఆటపట్టించాలనుకుని నేను శక్తిపుర రాజ్య యువరాణిని ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను అని హుందాగా అన్నది అందుక యువకుడు నేనీ రాజ్యం యువరాజు విజయదీపుణ్ణి విద్యాభ్యాసం ముగించుకొని ఇప్పుడే గురుకులం నుంచి వస్తున్నాను నీ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది నీకు సమ్మతమైతే పెద్దల అంగీకారంతో మన వివాహం జరిగేలాగా చూస్తాను అని అన్నాడు ఇది విని వీణాధరి తను పరిహాసమాడింది సాక్షాత్తు యువరాజుతోనని గ్రహించి ఉలిక్కిపడింది మరుక్షణం ఆమె విజయదీపుడి పాదాలకు నమస్కరించి యువరాజులు క్షమించాలి నేను మహారాణి పరిచారికను మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్తచాంచల్యంతోనూ మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను నా తప్పు క్షమించండి అని వేడుకున్నది నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వు నవ్వి భయపడకు నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించగలనే గాని కాలదన్నిపోను నువ్వు పరిచారికవైనా పరిణయమాడదలిచాను అని విజయదీపుడన్నాడు ఆ మాటలతో తేరుకున్న వీణాధరి యువరాజ మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను వివాహానికి సమ్మతించకపోతే ఏం చేస్తారు అని అన్నది ఆ ప్రశ్నకు విజయదీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయి యువరాజంతా వాణ్ణి అడిగితే ఏ యువతి కాదనగలదు నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు వట్టి అహంకారివైనా అయి ఉండాలి లేదా మూర్ఖురాలివైనా అయి ఉండాలి అలా అయిన పక్షంలో నేను నిన్ను మించిన అందగత్తను వివాహమాడగలను అని అన్నాడు ఆ వెంటనే వీణాధరి క్షమించండి యువరాజ నేను మిమ్మల్ని వివాహమాడలేను కారణం నా వివాహం మరొకరితో ఏనాడో నిశ్చయమైపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి గ్రామం చేరి తనన్ను ప్రేమించిన శివుణ్ణి వివాహమాడింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వీణాధరి చిన్నప్పట్నుంచి రాజకుమారుణ్ణి వివాహమాడాలని కలలు కన్నది కదా ఆ కళలు నిజమవుతున్న క్షణంలో చేజేతులా జార కారణం కారణమేమిటి తను ఒక దేశం రాణి కావడానికి అనర్హురాలని గ్రహించడం వలన మహారాణి ఆమెలో హృదయం లేదని చిన్నగా మందలించింది మహారాజు ఆమెకు ధైర్యంగా ఉండడం నేర్చుకోమని గట్టిగానే చెప్పాడు ఇది జరిగాక వీణాధరి తన స్థాయికి శక్తి సామర్థ్యాలకు మించిన కార్యం సాధించ పూనానని గ్రహించి ఉంటుందా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు వీణాధరి యువరాజును తిరస్కరించడానికి అవేవీ కారణాలు కావు ఆమె తను కన్న కలలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి శక్తి సామర్థ్యాల ప్రసక్తే ఉండదు ఆమె యువరాజు అడిగిన ప్రశ్నకు అతను ఇచ్చిన జవాబే ఆమె అతన్ని వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం వీణాధరి తనతో వివాహానికి అంగీకరించకపోతే ఆమెను మించిన మరొక అందగత్తను వివాహమాడగలనన్నాడు దీని అర్థమేమిటంటే ఏదో ఒకనాడు వీణాధరిని మించిన సౌందర్యవతి కంటబడితే యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలడు అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది ఇది ఆలోచించే ఆమె తన పగటి కళలకు స్వస్తి చెప్పి తనన్ను ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి స్నేహితుడి కొడుకైన శివుణ్ణి వివాహమాడింది అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు